నువ్వు యానిమల్ ఫ్యాట్ వద్దని చెప్పు, చెప్తాను చెప్తాను, అర్థం కలదా? సో దీస్ ఆర్ ది థింగ్స్ వాట్ వాజ్ హ్యాపెండ్. ఇది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఆరోపిస్తున్నట్టుగా లడ్డూలో ఇతర పదార్థాలు కలిస్తే అలాంటి నెయ్యిని లోపలికి పోనిచ్చింది ఎవరు? మీరే అవుతారు కదా. మీరు ఆరోపిస్తున్నట్లుగా లడ్డూలో ఇతర పదార్థాలు కానీ వాడితే మీరు ఆరోపిస్తున్నటువంటిది ఎవరి మీద ఆరోపిస్తారు? మీ మీద. మరి మాపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు మీరు చెప్పండి? ఇజ్ ఇట్ ఎ ఫెయిర్ వే? తమ పరీక్షలో ఖచ్చితత్వం లేదని, లోపించే అవకాశాలు లేకపోలేదని ఎస్డిబిబి తన రిపోర్ట్లో స్పష్టంగా చెప్పింది. పోషకాహారం లోపం ఉన్న ఆవులు నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి, అంటే గ్రామాల్లో మన అనేక పశువులను మనం చూస్తాం, అవి చాలా తింటాయి, ఆ తినొచ్చి పాలిస్తాయి. ఆ విధంగా ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి వల్ల, అలాగే ఆవాలు, అవిసెలు, పామాయిల్ లాంటి వెజిటబుల్ ఆయిల్స్ వ్యర్థాలు ఆహారంగా ఇచ్చే ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసినటువంటి నెయ్యి విధానాలు కొన్నేళ్లుగా పాటిస్తున్న విషయం మనందరికీ తెలుసు. ప్రతి ట్యాంకర్కి 3 శాంపిల్స్ తీస్తారు, ఒకటి కాదు 3 శాంపిల్స్ తీస్తారు. ఆ 3 శాంపిల్స్ పాస్ అయితేనే ట్యాంకర్ కింద నుంచి పైకి వస్తుంది, లేకపోతే ట్యాంకర్ కదలడానికి లేదు, అక్కడి నుంచే ఇట్స్ గోయింగ్ బ్యాక్. 2014-19 మధ్య చంద్రబాబు పాలనలో దాదాపు 15 సార్లు అలా నెయ్యి, ఇతర సరుకులను మినికి పంపించడం నిజం కాదా? అప్పుడు జరగలేదా? మరి ఇప్పుడు ఎందుకు ఈ డైవర్సిఫికేషను? ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2019-24 మధ్య 18 సార్లు క్వాలిటీ టెస్ట్లో నుంచి రిపోర్టు రాకపోవడంతో ట్యాంకర్లు తిప్పి పంపిన మాట వాస్తవం కాదా? చెప్పండి. వైఎస్ఆర్సీపీ టైంలో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తే ట్యాంకర్లు తిప్పి పంపారు. నాణ్యత విషయంలో పాటిస్తున్న జాగ్రత్తలకు ఇది నిదర్శనం కాదా? ఈ గొప్ప పద్ధతులు మన టీటీడీ పాటిస్తోంది ప్రపంచానికి చెప్పే బదులు తిరుమల విశిష్టతను, మన వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రాధాన్యతను అప్రతిష్ట పాలు చేయడానికి తప్ప దేనికి చెప్పండి? ఎంత కొన్ని 1000 లక్షలాది మంది భక్తులు, కోట్లాది మంది భక్తులు, కోటాను కోట్ల భక్తులు, ఈనాడు దేశ విదేశాల్లో ఉన్నటువంటి భక్తులు దీని మీదను విని ఆశ్చర్యపోతున్నారు. ఏంటి సార్ ఎన్నాలని లేని ఇప్పుడేంటారు? అదే చంద్రబాబు డైవర్సిఫికేషన్ పాలిటిక్స్. కోట్లాది మంది భక్తులు మనోభావాలను దెబ్బతీసే పరిస్థితి కాదా ఇది?